ఇండియన్ అల్లుడు ఇంగ్లాండ్ ని ఏలుతున్నాడనే సంబరం చాలా మందిలో కనిపించింది. కానీ ఇప్పుడు బ్రిటిష్ ప్రధానిగా ఉన్న రిషి సునాక్కి వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. దాదాపుగా ఆయన ఏటికి ఎదురిదాల్సిన స్థితిలో కనిపిస్తున్నారు. ఓవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న సవాళ్లతో రిషికి అసలు పరీక్ష ఎదురవుతుంది. వచ్చే రెండేళ్లలో ఆయన ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆయన ఎలా గట్టెక్కుతాడన్నది ఆసక్తిగా మారింది. ఇన్ఫోసిస్ ని ఆయన మామ నారాయణమూర్తి విజయవంతంగా నడిపినట్టు లండన్ లో రిషి సునాక్ కూడా తన పార్టీని సక్సెస్ఫుల్ గా నడుపుతారా లేదా అన్నది కీలకంగా కనిపిస్తోంది. గతేడాది అక్టోబర్లో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా ఎన్నికయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జవాబుదారీతనం పెంచి సమగ్రాభివృద్ధి సాధనే తన లక్ష్యంగా అప్పట్లో ఆయన ప్రదర్శించారు. ముఖ్యంగా ఆయనకు ముందు పీఎంగా చేసిన లిస్ట్ ట్రస్ట్ విధానాలను సరిదిద్ది ఆర్థిక స్థిరత్వం సాధిస్తానంటూ ఆయన పార్లమెంట్లో అడుగుపెట్టారు. అప్పట్నుంచి తొలుత టోరీల నుంచి ఆయన మద్దతు నిలబెట్టుకోవడం, లేబర్ పార్టీ కన్నా దూకుడుగా సాగడం ఆయనకు సవాల్గా తయారయ్యింది. తాజా సర్వేలో రిషి సునాక్ వెనుకబడినట్టు రిపోర్టులు రావడంతో చర్చనీయాంశమైంది. రిషి సునాక్ కన్నా మాజీ అధ్యక్షుడైనటువంటి బోరిస్ జాన్సన్ కి ఎక్కువ ఆదరణ ఉన్నట్టు తెలుస్తోంది. జాన్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన కన్నా రిషికి ఎక్కువ ఆదరణ ఉండేది. గూగుల్ ట్రెండ్ లో జాన్సన్ కి 43% మద్దతుంటే రిషి సునాక్ కి 57% ఆదరణ ఉండేది. ప్రస్తుతం అది రివర్స్ అయింది. బోరిస్ కి 68% సర్చ్ ఉంటే సునాక్ కేవలం 32% పరిమితం కావడంతో సునాక్ మద్దతుదారుల్లో కలవరం మొదలవుతుంది. బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన తర్వాత 12 నెలలకే ఆయనకు ఆదరణ అమాంతంగా పెరిగినట్టు గూగుల్ లెక్కలు చెబుతుండటంతో బ్రిటన్ లో కొత్త గాలి వీస్తుందా అన్న చర్చ మొదలవుతోంది. కన్జర్వేటివ్ పార్టీకి కూడా ఆదరణ మరింత వేగంగా పడిపోతుందని తాజా సర్వేలు చాటుతున్నాయి. కొంతకాలం క్రితం 30% మద్దతు దక్కించుకున్న టోరీలు ప్రస్తుతం 20% పరిమితమైనట్టు చెబుతున్నారు. మరోవైపు ప్రధాని రేసులో రిషి ప్రత్యర్థి పార్టీకి చెందిన కైర్స్ మాటర్ ముందున్నారు. సునాక్ కన్నా ఆయనకి 6% అదనంగా ఆదరణ కనిపిస్తోంది. దాంతో ఇప్పుడు సునాక్ వేగంగా బలపడాల్సిన అవసరం ఉంది. రాబోయే రెండేళ్లు అందుకు కీలకంగా మారుతున్నాయి. ఆయన తన ఇమేజ్ ను బలపరుచుకుంటూ మరోసారి బ్రిటిష్ ఓటర్ల మద్దతు కూడగడితే మాత్రమే అటు పార్టీ నుంచి ఇటు ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే ఛాలెంజ్ ని అధిగమించే అవకాశం ఉంటుంది.